आंध्र तेलंगाणा मध्य आरटीसी बस निर्वहण पै रेप स्पष्ट वे अवकाश हो दी संबंधी मरी सरस्पाडेंट नुमानंदिस्तर नुमान स्टूडियोस रेप चूस रेप ट्रांसपोर्ट भवन आरटीसी इट तेलंगाणा इट आंध्रप्रदेश संबंधी आरटीसी उन्नताधिकारों सवेश निर्वहित सो अंतर्राष्ट्र बस सर्वीस निर्वहण पै रेप सवेश स्पष्ट वे अवकाश हो सो गत वार विजयवाड़ सवेश राष्ट्र उन्नताधिकार रेप हैदराबाद ट्रांसपोर्ट कार्यालय में अट मन तेलंगाण की संबंधी ईदूर ईडी अदे विधा एपी की संबंधी ईडी क्लारिटी वे अवकाश एपी तेलंगाणा को नागो दशल आपरेशन प्रारंभ गत वार सवेश कीलक निर्णय सो दी संबंधी रेपैते चर्चा और क्लारिटी वे अवकाश श्रीनिवास एंकंटे प्रधान लॉकडाउन पूर्ति एतिवे अट सर्वीस प्रारंभ मुख्य इट दक्षिण मध्य रेलवे सर्वीस अट एपी इट ट्रैक सर्वीस प्रारंभम नेपथ्य इट ఇప్పటికి ఇటు తెలంగాణలో గాని ఇటు ఆంధ్రలో గాని జిల్లాల వారీగా బస్సులు నడుస్తున్నాయి సో ఇటు ఆంధ్రకి కూడా బస్సులు నడితే ఇప్పుడు ఇప్పటికి నష్టాల్లో ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ మరి ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా ఇటీవల కాలంలో ఈడీల సమావేశంలో ఇటు ఉన్నతాధికారులు అదేవిధంగా ఆర్టీసీ సునీల్ కుమార్ అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చారు సో ఈ నేపథ్యంలో రేపైతే ఏదైతే ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ జరిగేటటువంటి సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశానికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రేపు భవిష్యత్ అంటే ఒకవేళ బస్సులు నడిపితే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ బస్సులు నడిపితే ఎంత నడపాలి ఇటు రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా చేయాలి డేటా ప్రక్రియ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ మంది ఇటు టీఎస్ నుంచి వెళ్ళే వారు కానివ్వండి ఇటు ఏపీ నుంచి వెళ్ళే వారు కానివ్వండి ఎక్కువగా వారి రాష్ట్రాల బస్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సో ఇటు కూడా సంస్థ రెండు సంస్థలు కూడా నష్టపోకుండా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాలోచన చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సీటింగ్ విధానం ఉందో సో ఆ సీటింగ్ విధానంలో కొన్ని చేర్పులు మార్పులు కూడా చేసేసి అంటే ఇప్పుడు బస్సుకు వచ్చేసి ఒక మూడు సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తులు అందులో ఒక ఇద్దరిని కూర్చునే విధంగా ఒక సీట్ లో వారిని ఒకరిని కూర్చునే విధంగా ఇట్లా కొన్ని చేర్పులు మార్పులు చేస్తారు శానిటింగ్ ప్రక్రియ కూడా అట్లాంటివి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కూడా చంపడం జరిగింది సో ఏదైతే కరోనా బస్సుల ద్వారా అయితే ఇప్పటిదాకా ఎలాంటి కేసులు రాలేదు సో ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాలతో కూడా నడపడానికి మేము రెడీగా ఉన్నామని కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల కాలంలో జరిగినప్పుడు సమావేశం చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో అంతర్ప్రాంత బస్సుల సర్వీసుల నిర్వహణ మీద అయితే రేపు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ నుమాన్.